మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్టు కుట్రపూరితమని, దీని వెనుక గుజరాత్ పెద్దలు ఉన్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష సంచలన ఆరోపణలు చేశారు. బుధవారం రాత్రి కావలికి ఓ ప్రైవేట్ కార్యక్రమానికి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె ఎంట్రీ న్యూస్ తో మాట్లాడారు. రాష్ట్రంలో జైలుకెళ్లాలంటే ఎలాంటి నేరం చేయాల్సిన అవసరం లేదన్నారు. అధికార పార్టీ అనుకుంటే మూలను కూర్చున్న ముసలవ్వను హత్య నేరం కింద జైల్లో పెట్టగలరని జగన్ ప్రభుత్వం నిరూపిస్తున్నట్లు చెప్పారు. రిమాండ్ రిపోర్టులో పేరు లేకపోయినా అప్పటికప్పుడు చేర్చి చంద్రబాబును అరెస్టు చేశారన్నారు. అసలు గవర్నర్ వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు. చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేశారని టీడీపీ నుంచి గవర్నర్ కు విన్నవిస్తే అయ్యో నాకు తెలియదే అన్నారు. కాని ఎలాంటి చర్యలు లేవన్నారు. రాష్ట్రంలో ఏవైనా అన్యాయాలు జరిగితే కేంద్రం పెద్దలు పెద్దన్న పాత్ర పోషించి న్యాయాన్ని రక్షించాలన్నారు. కాని పదేళ్లుగా బెయిల్పై ఉన్న నేరస్తులు జగన్ కు గుజరాత్ పెద్దలు సహకారాన్ని అందిస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నట్లు దుయ్యబట్టారు. ఆ గుజరాత్ పెద్దలు రాష్ట్రానికి వచ్చి జగన్ పాలన బాగలేదంటారని, కాని కోట్లకు కోట్లు అప్పులిచ్చి రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్గా చేస్తున్నట్లు మండిపడ్డారు. చంద్రబాబు అరెస్టు వెనుకున్న ఒక నిందితుడు, బెయిల్పై ఉన్న వ్యక్తికి ఎవరు సహకరిస్తున్నారో 8వ తరగతి విద్యార్థిని అడిగినా చెబుతారన్నారు. వారికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. అరెస్టుకి ఒక ఉదాహరణ ఈరోజు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎటువంటి చట్టం నడుస్తుందంటే ఒక వ్యక్తిని విచారించడానికి జైలుకు వెళ్ళడానికి ఎటువంటి నేరం చేయకల్లా. అధికార పార్టీ వాళ్ళు అనుకుంటే ఈ రోజున్న పోలీస్ డిపార్ట్మెంట్, ఈ రోజున్న సిఐడి డిపార్ట్మెంట్ తలుసుకొని మూలనున్న ముసలమ్మను కూడా తీసుకెళ్లి 307 పెట్టి అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టే రోజుల్లోని ప్రభుత్వంలోని రాష్ట్రంలో ఈరోజు మనం బ్రతుకుతున్నాం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి చెదలు పట్టిస్తున్న అధికార పార్టీ వాళ్ళు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో తయారయ్యారు. ప్రజలు తెలిసి ఓట్లు వేశారో తెలియక ఓట్లు వేశారో గానీ అతి భయంకరమైన సాలెగూడులో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం చిక్కుకుంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, ఆయన నిర్దోషి, బయటికి వస్తాడు, కాకపోతే కొంచెం లేట్ అవుతుంది, న్యాయస్థానంలో లేట్ అయితే అవుతుంది కానీ అన్యాయం జరగదనే నమ్మకం ఈరోజు సుప్రీంకోర్టు మీద ఉంది. ఆ నమ్మకంతో ఉన్నాం కాదు, ఏమాత్రం బుర్ర ఉండి అవగాహన ఉన్న ప్రతి వ్యక్తి కూడా అసలు A37 ఏంటి, A1 నుంచి A36 వరకు ఉన్న వాళ్ళని కనీసం అడగకుండా వాళ్ళ జోలికి రాకుండా అతన్ని లోపల పెట్టడం ఏంటి, ఏదైనా విచారణ జరగాలి, విచారణలో తప్పు చేశారో లేదో తెలియాలి, అప్పుడు జైల్లో పెట్టాలి. కేంద్ర ప్రభుత్వంలో ఉంటూ ఒక పెద్దనలాగా రాష్ట్రాల్లో జరుగుతున్న అన్యాయాన్ని తమ వంతు న్యాయంతో రక్షించాల్సిన ఈరోజు కేంద్రంలో ఉన్న గుజరాతీ పెద్దలు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇంకా పూర్తిగా నాశనం చేయడానికి ఇక్కడ అధికారంలో ఉన్న ఒక బెయిల్ మీద 10 సంవత్సరాల్లో ఉన్న ఒక వ్యక్తికి సహకరిస్తూ ఈరోజు రాష్ట్రంలోని ప్రశ్నిస్తే అరెస్టులు, మాట్లాడితే కేసులు. అలాంటి ప్రభుత్వంలో ఈరోజు గవర్నర్ వ్యవస్థ ఏమైందండి, చనిపోయిందా? కనీసం గవర్నర్ గారికి ఆయన అరెస్ట్ అయ్యారని 3 రోజుల తర్వాత మా తెలుగుదేశం నాయకులు చెప్తే కూడా అయ్యో నాకు తెలియదు అన్నారు, కానీ ఏమైనా యాక్షన్ తీసుకున్నారా? గవర్నర్ వ్యవస్థ, ఈరోజు రాజ్యాంగాన్ని ఇచ్చినవన్నీ ఓన్లీ పేరుకే అయి ఉన్నాయి. పెద్దలు స్పందించడం అనేది కంపల్సరీ. ఈరోజు కొంతమంది మాట్లాడుతున్నారు ఏదో పక్క రాష్ట్ర నాయకులు అయ్యో ఇలా జరిగిందని, దానికి ఆధారం ఏంటి? ఈరోజు మీ పెద్దలకు మీరు చెప్పలేరా? ఇక్కడ ఆ గుజరాతీ పెద్దలు ఆంధ్రాకి వచ్చి జగన్మోహన్ రెడ్డి పాలన సరిగ్గా చేయట్లేదని మీటింగ్ లో మాట్లాడతారా? కోట్ల కోట్లు అప్పిస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని కోట్లలో దిగజారుస్తున్నారా? ఎవరి చెవిలో అండి ఈరోజు క్యాబేజీలు ఇప్పుడు పెట్టడానికి? 8వ క్లాస్ అయ్యే స్టూడెంట్ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారి అరెస్టు వెనకాల ఒక నిందితుడు బెయిల్ మీద ఉన్న వ్యక్తి కాదు, ఆ వ్యక్తికి ఎవరు సహాయ సహకారాలు అందిస్తున్నారో చాలా స్పష్టంగా తెలుసు. చెప్పాను కదా టైం అనేది ఒకటి ఉంటుంది. వీళ్ళు గతంలోని శిక్షలు అనుభవించి వచ్చిన వాళ్ళే. మన కర్మ ఏంటంటే అధికారంలోకి వచ్చి శిక్షలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు, కానీ ఆల్రెడీ జైల్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అధికారంలో కూర్చోపెట్టిన ఏకైక గొప్ప రాష్ట్రంగా మన అన్నపూర్ణ లాంటి ఆంధ్ర రాష్ట్రాన్ని ఈరోజు కుక్కలు చింపిన విస్తృతంగా నీచంగా తయారు చేశారు. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి